అందరికీ నమస్కారం అండి. వీడియోలో కార్పు వంకాయ ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. సాంబార్లోకి, రసంలోకి, సైడ్ డిష్గా బండ్ వట్టిది కూడా తినేయచ్చు. దీనికోసం స్టవ్ వెలిగించి, స్టవ్ హైలో ఉండగా ప్యాన్ పెట్టుకుని, ప్యాన్ వేడెక్కినాక సిమ్లో పెట్టేసుకోండి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని కొంచెం ఎండు కొబ్బరిని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇవి సగం వేగినాక ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినప్పప్పు వేసి కొంచెం వేయించుకోండి. ఇప్పుడు ఒక స్పూన్ ధనియాలు, అర స్పూన్ జీలకర్ర వేసి మళ్ళీ కొంచెం వేయించండి. ఇందులో 6 ఎల్లుల్లిపాయ రేకలు పొట్టి తీసినవి, 1-8 ఎండుమిర్చి ముక్కలుగా కట్ చేసినవి వేసుకుని, కరివేపాకు కడుగు వేసుకుని సిమ్లో పెట్టి దోరగా వేయించుకోండి కొంచెం కలర్ వచ్చేవారు. అంటే ఈ విధంగా. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని వాటర్ వేసుకుని దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసి పక్కన పెట్టుకోండి. ఇవి 1/4 కిలో పొడవు వంకాయలండి. వీడియోలో చూపించిన విధంగా వీటిని ఇలా కట్ చేసుకోండి. ముందు సగంగా కట్ చేసుకుని తర్వాత 4 ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా ఇవి ఈ కూర చాలా టేస్ట్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు కొంచెం స్పైసీ కావాలంటే కొన్ని ఎండుమిర్చి ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కట్ చేసుకున్నాక వీటిని ముందుగా సాల్ట్ వేసిన వాటర్లో ఒకసారి వేసి ఇవి వెంట వెంటనే ఇవన్నీ చేసుకోవాలండి. లేకపోతే వంకాయలు నలుపు వచ్చేస్తాయి. ఇలా శుభ్రంగా కడుక్కుని ఒక జాలీలో వేసుకోండి. వాటర్ ఏమైనా ఉంటే కిందకు వచ్చేస్తుంది. ఇలా ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి హైలో పెట్టుకుని ముందు వేడెక్కినాక సిమ్లో పెట్టేసుకోండి. సరిపడ ఆయిల్ వేసి ఈ వంకాయలని ఇందులో వేసుకుని చిటికెడు సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. ఒకసారి ఈ విధంగా కలిపి మూత పెట్టుకుని మగ్గించుకోండి. మధ్యలో తీసి 2-3 సార్లు ఇలా 5 నిమిషాలకోసారి కలిపి చూసుకోండి. తొందరగానే మగ్గిపోతాయి ఈ విధంగా 5 నిమిషాలకే. ఇప్పుడు ముందుగా వేయించుకున్న పోపుని మిక్సీలో వేసుకుని సరిపడా కల్లుప్పు వేసుకుని, కల్లుప్పు లేకపోతే సాల్ట్ వేసుకుని ఈ విధంగా బరకగా పట్టుకోండి. మరీ మెత్తగా పట్టుకోవద్దు. ఈ విధంగా కారప్పొడి రెడీ చేసుకోండి. ఇలా వేగినాక ఈ కారప్పొడి ఇందులో చల్లుకోండి. నేను కొద్దిగా ఆయిల్ ఎక్కువైందండి, మీరు తగ్గించేసుకోండి సరిపోతుంది. తక్కువ ఆయిల్తోనే చేసేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకుంటే కారపు వంకాయ రెడీ అయ్యింది. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి.